ఎవరో గ్రీన్ ఆర్మీ అంట సార్, పిల్లల్ని పెంచడమే కష్టంగా ఉంటే వీళ్ళకి మొక్కల్ని పెంచాలంట. హ్యాండిల్ చేయలేకపోయారు. దీనికోసం నేను రావాల్సి వచ్చింది. అది అమ్మాయి కాదు సార్, కంప్లైంట్ బాక్స్. తన ఏజ్ ఉన్న అమ్మాయిలు ఎందరో బాయ్ ఫ్రెండ్స్ తో తిరుగుతుంటే ఇది మాత్రం చెట్లు పిచ్చుకలంటూ రోడ్డు మీద తిరుగుతుంది. బాగా ఎంక్వైరీ చేసావు. ఎంక్వైరీ కాదు సార్, ఎఫెక్ట్ అయ్యాను బ్యాడ్లీ. ఏమైందో లుక్ ఏంటి వాడికి? కటింగ్ ఇస్తున్నావా? స్మైల్ పడేస్తే స్కూటీ కొనిస్తాడని ఉండు, మీ నాన్న చెప్తా. ఐడియా ఇచ్చిందే మా నాన్న. దీనికి అది కరెక్ట్ ఏంటి? బట్ ఆ ఫిగర్ కూడా బానే ఉంది. చెట్టు చూడరా, చెయ్యి విరక్కొట్టినందుకు ఎంత బాధపడుతుందో. చెట్టు చెయ్య మైండ్ గా తొప్పిదా నీకు? వాటికి ప్రాణం ఉంటుంది, అవయవాలు ఉంటాయి, ఫీలింగ్స్ ఉంటాయి. నీలాంటి వాళ్ళు ఇలా చెట్లు నరకడం వల్లే నేపాల్ లో భూకంపాలు, ఇండోనేషియాలో సునామీలు వస్తున్నాయి తెలుసా? చెట్లు నరికేసే నేపాల్ భూకంపమా? నువ్వు కొండ ముచ్చదవా? అసలు గాల్లో ఆక్సిజన్ పర్సంటేజ్ ఎంత ఉంటుందో తెలుసా? కార్బన్ డైఆక్సైడ్ ఎంత ఉంటుందో తెలుసా? కొమ్మ వచ్చిన చెట్టు మనిషి చొక్క పట్టుకుంటావా? ఇప్పుడు నీ కళ్ళ ముందు మొత్తం చెట్టు నరికేసి చూడు, ఏం చేస్తావో చూద్దాం. ఊడింద్రా, హలో పోలీస్ స్టేషన్, టీవీ 9, ఏబిఎన్, ఎన్టీవీ, టీవీ 5, సాక్షి, ఈటీవీ. నల్లమల ఫారెస్ట్ లో ఎర్రచందనం స్మగ్లింగ్ చేసేది నువ్వేనా? శేషాచలం అడవుల్లో అగ్గిరాజేసింది నువ్వేనా? వీరప్పన్ బ్యాచ్ లో మిగిలినది నువ్వేనా? రంగిరెడ్డిని దుబాయ్ పంపించింది నువ్వేనా? పోలీస్ ఆఫీసర్ చంపింది నువ్వేనా? ప్రపంచంలో ఉన్న పెళ్లి కేసులు నామీ పడతానట్రా? మీరు విడిచింది చెట్టు కొమ్మరా? ఆ కొమ్మను చూస్తుంటే అచేతనంగా పడి ఉంది స్వప్న. ఇంకా చూస్తారేంటి సార్? వీని అరెస్ట్ చేయండి. కొమ్మని విరక్కొట్టడమే కాకుండా మీడియా మీద కూడా విరుచుకు పడుతున్నాడు. ఈ కఠినాత్ముని కఠినంగా శిక్షించాలి. రాష్ట్రపతి కూడా క్షమాభిక్ష పెట్టలేదని కేసులు పెట్టింది సార్ నా మీద. దాని గురించి నాకు వదిలే, నేను హ్యాండిల్ చేస్తా. ముందుకి ఎరికి ముందుకి ఎరికి అల్లుడా, ఎన్నిసార్లు నొక్కితే మాత్రం ఆ పిల్ల టీవీలో నుంచి బయటకు వస్తాయి. ఎందే మజా వస్తుంది మావయ్య, మాకు థమ్సప్ పసందేనా? అందరూ చూస్తుంటే షాజహాన్ గుర్తొస్తున్నాడు. ఒరే కర్రీ శ్రీరామ్, ఒడి వెచ్చగొట్టమాక మళ్ళా తాజ్మహల్ కట్టమంటా? నీకు నా లవ్ గురించి తెలియట్లేదు అల్లుడు. మనకి క్రైమ్ స్టోరీస్ కావాలి గానే లవ్ స్టోరీస్ మళ్ళా నువ్వు తీసుకొచ్చి నీ కాళ్ళ దగ్గర పడేస్తా. దాన్ని అంటావేంట్రా? రెస్పెక్ట్ లేదా? స్త్రీలను గౌరవం ఇచ్చడం మన సాంప్రదాయం. రెస్పెక్ట్ దెమ్, లవ్ దెమ్. లాక్కొచ్చి పడేస్తానంటావురా? అమ్మాయిలు పువ్వులు, సుకుమారంగా ఉంటారు. సున్నితంగా డీల్ చేయాలి. మనం ఏమన్నా సాఫ్ట్ వెళ్ళామా? సున్నితంగా డీల్ చేయడానికే రౌడీ నా కొడుకులం అంటే అవుతాను. వస్తుందా? ఏదో తీసుకొచ్చామా, పరిగారిచ్చామా, పంపించామా అన్నట్టు ఉండాలా బావయ్యా? అమ్మాయిలు పువ్వులు, ఆ పూలే మడిచా. ఓ సిరి అమ్మ కడుపు కాల, మళ్ళీ పగలగొట్టా. పని మనిషి వెంకయ్యమ్మ గారు, మీరేం టెన్షన్ పడకండి. అన్నట్టు మీ కూతురు పుష్పతి అయిందన్నారు కదా, అకౌంటెంట్ కి చెప్పి బాతిక వెళ్లి తీసుకొని ఫంక్షన్ గ్రాండ్ గా జరిపించండి. దీనమ్మ పడవ, నేను పెద్ద మనిషి అయి 40 ఏళ్ళు అయింది, ఏనాడే నా మందు కోసం ఒక్క వంద ఇచ్చా? అనా అనా, ఏమైందిరా? ఆ గ్రీన్ ఆర్మీ పిల్ల ఎక్కడుంటుందో తెలిసిందనా? ఆ ఏరియాలో ఇంకా 4-5 మొక్కలు నాటాలి. ఓకేనా? ఓకే.
ఎక్స్క్యూజ్ మీ. హాయ్, నేను కార్తిక్. మీ గురించి నేను చాలా విన్నాను. ప్రపంచ పచ్చదనం కోసం మీరు పడే ఈ శ్రమ నాకు పిచ్చి పిచ్చిగా నచ్చింది. ఇట్స్ అన్ ఆనర్ టు మీట్ యు. పిచ్చి పిచ్చి మాట్లాడి డైరెక్ట్ గా మ్యాట్రిక్ రా. నువ్వు ఇక్కడికి ఫ్యాక్టరీ కోసమే వచ్చింది. వావ్, అంత కరెక్ట్ గా గెస్ చేశారు. నేను మొక్కలతో పాటు మనుషుల మీద కూడా రీసెర్చ్ చేశాను. పనున్న వాళ్ళు బాగా పొగుడతారు. కరెక్ట్. కానీ మీరు ఒక నోటీస్ పంపించుంటే ఆ పొల్యూషన్ కి సొల్యూషన్ ఏదో చూసేవాడిని. ఎనీవేస్, జరిగింది ఏదో జరిగిపోయింది. నో అబ్జెక్షన్ లెటర్ ఏదో ఇచ్చేస్తే ఆ ప్రాబ్లమ్ గెట్ గోయింగ్. జరిగింది ఏదో జరిగిపోయిందా? అసలు ఇంతకు ముందు పురుగులు ఎన్ని ఉండేవో తెలుసా? ఇప్పుడు ఎక్కడ ఏనుగులు, అవి తగ్గిపోయాయి. సరే సార్. కాదు, సంఖ్య పిచ్చుకలు పొద్దున్నే కీచ్ కీచ్మంటూ నిద్ర లేపేవి. అవి లేక మనం అలారం పెట్టుకుని లేస్తున్నాం. రామ చిలుకలు ఇప్పుడు జ్యోతిష్యం చెప్పేవాడి దగ్గర తప్ప ఇంకెక్కడ కనిపించట్లేదు. పిల్లలు ఉడతలు అంటే ఏంటి అని అడుగుతున్నారు పిల్లలు. కాకులు లేవని బ్రాహ్మణ సంఘాలు గొడవ. పిండాలు పెట్టాలంటే పక్క రాష్ట్రాలకు వెళ్ళొస్తున్నారు. ఇవన్నీ నీ కెమికల్ ఫ్యాక్టరీ నుంచి వచ్చి పొల్యూషన్ వల్లే జరుగుతోంది. ఇంకాసేపు ఉంటే ఓజోన్ పొరకి మీ వల్లే బుక్కపడదంటుంది. అసలు నీల అసలు ఏంటని ఎవరు కాకులు పిచ్చుకలు కనపడలేదండి. దీనికి వెళ్ళి జూలో పనిచేసుకోవే, కావాల్సిన కనపడతాయి. ఏంటే చెట్లు అట్ల మీద ఉన్న పెట్లు వేసారు, అట్లు కావాలా నీకు? అసలు నీలాంటిదని గ్రీన్ ఆర్మీ ఎవరికి భయపడదు. చెట్లని పిట్టల్ని కాపాడమే నా లక్ష్యం. ఏం చేసుకుంటా చేసుకోపా. బాగా తెగించేసావన్నమాట. చట్టాలు నీకు తెలిస్తే, రౌడీలు చుట్టాలు నాకు తెలిసే. నాలుగు రౌడీలు తెచ్చితే కాకులు పిచ్చుకలు కాదు, నువ్వు కనపడకుండా పోతావు. చూడు, నీకు 24 గంటలు టైం ఇస్తున్నాను. మర్యాదగా ఇచ్చిన కేసు వాపస్ తీసుకో, లేకపోతే కార్తిక్ గడి తెక్కెళ్ళి చూపిస్తా. రౌడీలో తొక్క, ఊరికి రాయేసాను అంతే. ఇప్పుడు ఇచ్చిన దానికి రియాక్షన్ అంత స్పీడ్ ఉంటుంది చూడు. ఏంద్రీ ఈ బ్యాండ్ మేళ డ్రెస్ పైగా మెళ్ళో ఇదొక తాడు పిసకపోతా ఉంది. అది కాదురాలుడా, ఎవరన్నా పేషెంట్లను చూడడానికి పోతే పళ్ళు తీసుకెళ్తాము, పిల్లలను చూడడానికి పోతే షాకలు తీసుకెళ్తాము. ఈ పూల మొక్కలేదిరా పీడాకారమా. అమ్మాయిల మనసు దోచుకోవాలంటే వాళ్ళకి నచ్చింది ఇవ్వాలి. తనకి మొక్కలంటే ఇష్టం. నమస్కారం దివ్య గారు, నా పేరు శంకర్. విఆర్ ఆల్ సోషల్ వర్కర్స్. లాంగ్వేజ్ ఏం లేదలుడు. ఎవరైనా చుట్టూ దొరికేటప్పుడు వద్దు తప్పు వృక్షో నక్షత్ర నక్షత నచ్చదేవుతాం కదా అది అన్ను గాని. అవునవును, పాయింట్ వద్దాం. మిమ్మల్ని గ్రీన్ రన్ లో చూసినప్పటి నుంచి మీ మీద తెలియని ఫీలింగ్ ఏదో స్టార్ట్ అయింది. నిద్ర పట్టట్లేదు, ఆకలి అయ్యట్లేదు, తిండి తినట్లేదు, అసలు ఏ పని చెయ్యాలనిపించట్లేదు. మందు కూడా తాగట్లేదమ్మా. మిమ్మల్ని నేను ఎంత అభిమానిస్తున్నానంటే యాక్చువల్ గా సారీ, మీ సోది వినేంత టైం నాకు లేదు. నా ప్రాబ్లమ్స్ నాకున్నాయి. పువ్వులాంటి మీకు ప్రాబ్లమ్సా? అవేంటో నాకు చెప్పండి, నేను చూసుకుంటాను. ఇది మీలాంటి సోషల్ వర్కర్స్ డీల్ చేసే ప్రాబ్లం కాదు, దానికి రౌడీలు కావాలి. యాక్చువల్గా విఆర్ ఆల్ రౌడీస్. సారీ దివ్య గారు, మిమ్మల్ని ఇంప్రెస్ చేయడం కోసం అబద్ధం చెప్పాను. ఈ సిటీకి నేనే పెద్ద రౌడీ. 100 మటర్లు, 150 కబ్జాలు, 1000కి పైగా సెటిల్మెంట్లు చేశాడు. ఇది అన్న ట్రాక్ రికార్డ్ కాదు, ఇంటర్నేషనల్ ఆల్ టైమ్ రికార్డ్. రియలీ? ఒకడు ఫ్యాక్టరీ మీద కేసు వేశానని నన్ను రౌడీలతో కొట్టిస్తానని భయపెడుతున్నాడు. వాడిని మీరు హ్యాండిల్ చేస్తారా? ఎవడాడు? చాక్లెట్ బాయ్ లా ఉన్నాడే అక్కడ అతని. వాడి సంగతి నాకు వదిలేయండి. నువ్వు సై గుండమని చూసుకుంటావా? ఆ చాక్లెట్ గాడిని సీకి 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 తడికి సాకలేవు పెట్టా. నీకు బీపీ వస్తే నీ పిఏ మడుకుతాడేమో, నాకు బీపీ వస్తే ఏపీ మడుకుద్ది. అవును, సీడెడ్ నుంచి వచ్చాం. అయితే రచ్చరంబోలా ఉమ్మేం రాయండి. అసలు మీరు సార్ ఎందుకు కూర్చున్నాను? అమ్మాయిలు పువ్వులు, పువ్వులు పువ్వులే. ఆయన వాళ్ళకి కష్టం వస్తే అరగంట ఆలస్యంగా వస్తానేమో, అదే ఏ ఆడపిల్లకి కష్టం వచ్చిన ఆరక్షణం కూడా ఆగదు. ఐ విల్ షో దెమ్ దట్. టైలర్లు బాగుంటే చప్పట్లు కొట్టాలి కానీ నన్ను కూర్చారేంటి సార్? ఆడవాళ్ళంటే రెస్పెక్ట్ లేని నీకు మా బాలయ్య సినిమా చూసే అర్హత లేదు. కొట్టండి.
అసలు మీరెవర్రా? ఈ సినిమా థియేటర్కి ఎందుకొచ్చారు? నన్ను ఎందుకు కొట్టారు? గ్రూప్ కటింగా? కాదు, గ్రూప్ కోటింగ్. చూడప్పా సిద్ధప్ప, నేను సింహం లాంటిని. అది గడ్డం గీసుకోదు, నేను గీసుకుంటాను. మిగతా దంతా సేమ్ టు సేమ్. అమ్మాయిలు పువ్వులు వాసన చూడాలి కాని నలపకూడదు. ఈ అమ్మాయిలు ఎట్టి పువ్వులు ఎట్టి నలిపేట పెట్టి అసలు మీరు ఎవరు సార్? తను ఎందుకు కూర్తున్నారు? ఇంకో రౌండ్ ఏంట్రా? ఏయ్ కొండా, వాట్ హ్యాపెండ్? తినట్లేదు సార్, ఒక మ్యాచ్ వస్తున్నారు సార్. ఎందుకు వస్తున్నారు? ఎందుకు వెళ్తారో తినట్లేదు. పిచ్చ కుట్రలు కొడుతున్నారు సార్. బట్ వై దే హిటింగ్ యూ? అదే తెలుగులో అడిగాడు సార్. వాడేమో అమ్మాయిల ఆకులు ఆకుల పువ్వులు పువ్వుల దివ్య గారు, మీరు చెప్పినట్టే ఆ చాక్లెట్ గాడికి నా స్థాయిలో బుద్ధి చెప్పా. ఇక ఆవిడ మీ జోలికి రాడు. వాడి ఫోన్ చేస్తున్నాడు, సారీ చెప్పడానికి అనుకుంటా. హలో, ఇంకా కేసు వెనక్కి తీసుకోలేదంటే నా బాడీలో ఏదో కార్నర్ లో సాఫ్ట్ కార్నర్ ఉంది కాబట్టి బతికిపోయావు. మర్యాదగా కేసు వెనక్కి తీసుకోకపోతే? ఎంత వల్గర్ గా మాట్లాడుతున్నాడు! ఇదేనా మీరు పెట్టిన భయం? పేరుకి పెద్ద రౌడీలు రికార్డులు. నల్లోడికి అంత కెపాసిటీ లేదే. నల్లోడా? నువ్వే కదమ్మ చాక్లెట్ బాయ్ చెప్పావా. చాక్లెట్ అంటే నల్లగుంటది కదా, అందుకని నల్లోడి పట్టుకొని కుమ్మిదిలు పెట్టావా? చాక్లెట్ బాయ్ అంటే అందంగా క్యూట్ గా స్వీట్ గా ఉంటాడని అర్థం. నేను చెప్పింది పక్కన ఉన్న తెల్లోడు గురించి. తెల్ల చాక్లెట్లు మేము ఎప్పుడు తిన్నామా? ఏలుడు, నువ్వు ఎప్పుడు తిన్నా? సరే సర్లే, వాడెవడు అర్థమైందిగా. ఇక చాలు, వెళ్ళి వేసుకుందాం పా. దివ్య గారు, వాడిని వదలను. వద్దమ్మా, లాగేస్తుంది. అమ్మాయిలు పువ్వులు సార్, అమ్మాయిలు పురుగులు సార్. కొమ్మతోటండి, ఫుల్ క్లారిటీ వచ్చింది సార్. మిస్టర్ కొండా, మేము నిన్ను కొట్టడానికి రాలేదు, సారీ చెప్పడానికి వచ్చాం. మా వల్ల తప్పు జరిగిపోయింది, నీతో ఉండి కొట్టాల్సింది, నిన్ను కొట్టేశాం. పాస్టర్, ఐ యామ్ వెరీ సారీ. కావాలంటే నన్ను కొట్టండి. ఓకే, పీకే వదిలేరా? ముందు అసలు కొట్టాల్సిన ఆ శాఖలని గారి అడుగుతాడు. చెప్పు, ఎక్కడ ఉన్నాడు సార్? మావయ్య, వాడి వల్ల దివ్య దగ్గర నా పరువు పోయింది, తీసుకోరండి. బట్ ప్రాణాలతో. ప్రాణాలతో ఈ కండిషన్ ఏంటన్నా? ఎమోషన్ లో పంచి అటుపడో చిటిపడతాడు పోవచ్చు. సరే ట్రై చేస్తాసీనా, ఊరికి రిచ్చి పోగాక ఆడు పుట్టిన పిరపకాయ లాగుంటాడరా. నిదానంగా డీల్ చేద్దామా? ఇక నిదానంగా బాయిల్డ్ బ్లడ్ ఇక్కడ బాయిల్ ఎగ్గేం కాదు. ఎందుకే మంచిది లేదు, రాండి, వాడిని మోసుకెళ్ళాక కదా. సరే చాక్లెట్, సరే చాక్లెట్ బాయ్, నిన్నే అయినా నీ పర్సనాలిటీకి నువ్వు ఆడే ఆటకు సంబంధం ఏమైనా ఉన్నారా? పిల్లకాయలతో గోళీలు ఆడుకోవచ్చుగా. శంకర్ అని పిలుస్తున్నాడు రా. శంకర్ ఆడనే రమ్మను. కామెడీలు చేస్తున్నావేంట్రా? కర్రెస్ ఇక్కడ కర్రెస్ చంపేస్తా. నడా, వాట్ ద ఫక్ మ్యాన్. వాట్ కౌన్సిల్ షోస్ యు టాకింగ్? బతుకుంటే చాలా మార్గ చేపలు అమ్ముకునే బతుకోవచ్చు కానీ వీరికి జంప్ అయిపోవాలి. ఏందిరా ఏందయ్యా, ఊరి కొత్త అడ్రస్ కావాలా? అమీర్ పెట్టుకోవాలా? ఓ పయ్యి, జూబిలీ హిల్స్ చెక్ పోసి పోయ్యా, అక్కడ టెన్ హెచ్చు నేరు వెళ్ళిపోతావు. ఏందయ్యా రచ్చ, చూడటానికి పై గంట ఉండాలి కదా, లోపల ఉండాల్సిన రోగాలు అల్లే ఉన్నాయి. చెయ్యేస్తే తట్టుకోబడలే. అల్లుడు, అమ్మాయిలు పూరు పూరు అన్నావు, ఏడ మా కాయలు రాలిపోతున్నాయి. అమ్మాయిల అమ్మాయి ఎవర్రా? ఆ గ్రీన్ ఆర్మీ పిల్లబాయ. మీరు వాటికి ఇస్తున్నారట. నా మనుషుల్ని కొట్టావు,
నా గర్ల్ ఫ్రెండ్ ని భయపెట్టావు, బతకాలని లేదా? ఇప్పుడున్న సిచ్యువేషన్ లో నేను బతకటం గురించి కాదురా, మిమ్మల్ని ఎలా ఉతకాలో ఆలోచిస్తున్నాను. ఎక్కడి నుంచి వచ్చిందిరా నీకు ధైర్యం? ధైర్యం అనేది బ్లడ్ లో ఉంటది, బాడీలో ఉంటది, ఫ్యామిలీలో ఉంటది, గుండె నుంచి వచ్చే దమ్ములో ఉంటది. ఇలాంటి యదోసులు చెప్తాను నాకు చిరాకరా. అయినా మీలాంటి యదోలు కొట్టడానికి ధైర్యం దూరా. ఓ రీజన్ చాలదు. అదేం సార్, మీరు ఏదో రౌడీలు తెలిసినందుకే నిజంగానే రౌడీలు పంపించింది. అయినా మనం లవ్ చేయమని అడిగామా, ఆఫ్టర్ సంతకం పెట్టమని అడిగాం, అంతేగా సార్? ఏమన్నా మనం ఏమైనా లవ్ చేయమని అడిగామా, సంతకం పెట్టమని అడిగాం అన్నాను సార్. లవ్ ఇదేదో బాగుందే, మన పని జరగాలంటే ఈ యాంగిలే కరెక్ట్. అంటే ఇప్పుడు దాన్ని లవ్ చేస్తారా? దాని పక్కన ఉన్న ఐస్ క్రీమ్ పడేస్తా సార్. అంత లవర్ సార్ మిస్టర్ కొండ. అయ్యా చల్, ఇట్స్ జస్ట్ డ్రామా. అయినా అమ్మాయిని ఎప్పుడు డైరెక్ట్ గా డీల్ చేయకూడదు, అప్పుడప్పుడు ఇలా డైవర్షన్ తీసుకోవాలి. ఓకే సార్, ఇఫ్ యు డోంట్ మైండ్, నా లవర్ ని కొంచెం టచ్ చేయకుండా డీల్ చేయండి సార్. బట్ వై? అది క్యారం బోర్డు కాయలండి సార్, ఎవరైనా పడిపోద్ది. ఓ అయితే ఈజీ అనమాట సార్.